చంద్రబాబు నాయుడు రోజుకొకసారి మారుస్తూ చెప్తున్నది ఏదైతే ఉన్నాయో ఇన్క్లూడింగ్ దీంతో సహా ఇది దేన్ని ప్రూవ్ చేస్తుందంటే ఈయన నిజంగానే అబద్ధాలు ఆడుతున్నాడని ప్రూవ్ చేస్తుంది ఓటు కోసం నెల రోజుల్లో జరిగే ఎన్నికల్లో నాలుగు ఓట్లు ఎట్లొస్తాయి అబద్ధ హామీలు ఇచ్చి ఎట్లా భ్రమలో జనాన్ని పెట్టొచ్చు జనాన్ని నమ్మకం భ్రమలో పెట్టొచ్చు అనే నమ్మకం మీదనే ఈరోజు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది అది రుజువు అవుతుంది నిజంగానే వాలంటీర్ల వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉంటే మరి ఇన్నాళ్ళు అన్న మాటల సంగతి ఏంటి ఎప్పుడో ఎందుకు మొన్నటికి మొన్న ఈ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెన్షనర్లకు కాబట్టి వాళ్ళతో ఇప్పించడం తన మనిషి ద్వారా డోర్ టు డోర్ డోర్ స్టెప్ దగ్గర పెన్షన్లు ఇవ్వనివ్వద్దు అని చెప్పి తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి లెటర్లు పెట్టించడం దగ్గర నుంచి అక్కడ మొదలైన అంతకుముందు వీళ్ళేంది గోనె సంచులు మోసే ఉద్యోగమా ఇళ్ల తలుపులు కొడతారు ఆడవాళ్ళ వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైనా రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కడన్నా ఇదైపోతే అదంతా కేసులన్నీ వీళ్ళ ఇది ఉన్నారు వెనక వీళ్ళున్నారన్నా వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అన్న వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడినా ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు వాలంటీర్లు కాదు జనమైనా ఎట్లా మర్చిపోతారు ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా 10,000 ఇస్తా 1,00,000 రూపాయలు ఇస్తా 10,000 అని ఎందుకు అయినాడు అర్థం కావట్లేదు 20,000 లక్ష అని కూడా నిండొచ్చు అంతకుముందు అన్నట్టున్నాడు మీ నైపుణ్యం పెంచి 40,000 సంపాదన చేస్తానని ఈ ముందన్నవి ఎప్పుడైతే అంతగా రాగానే ఆ వ్యవస్థనే తీసేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో వాటిని పక్కకు తోసేసి ఉన్నట్టుండి ఇది అనడంతో ఈయన ఎంత అబద్ధాల కోరు ఈ రోజుకు మారలేదు 95లో ఎట్టున్నాడో 2024లో కూడా అట్లే ఉన్నాడు 14లో ఎట్లా మోసం చేశాడో అంతకు డబుల్ మోసం ఈసారి చేస్తాడని ప్రజలకు బాగా అర్థమైంది ఈ మాట మాట్లాడడంతో ఇప్పుడు వ్యవస్థను కొనసాగిస్తానంటున్నాడు వీళ్ళని ఉంచాడు ఈ వాలంటీర్లను తీసేస్తాడు జన్మభూమి కమిటీలో ఉండే వాళ్ళను దాంట్లోకి తీసుకొస్తాడు తీసుకొచ్చేసి వాళ్ళకి 10,000 చేస్తాడు వాళ్ళకి 15,000 కాదు 20,000 చేస్తాడు పై ఆదాయం కూడా వచ్చాడు చేస్తాడు ఈరోజు చూసిన తెలంగాణలో అది ఎంత నిజమో తెలియదు కానీ వాళ్ళు ఏదో కమిటీలు పెడతాము దాంట్లో ఆ సభ్యులు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇస్తామని అన్నారండి అదే అది అఫీషియల్గా అన్నారో తెలియట్లే నేను ఈరోజు చూశాను సేమ్ చంద్రబాబు నాయుడు వస్తే ఏం చేస్తారంటే ఇప్పుడు వాలంటీర్లను తీసేసి జన్మభూమి కమిటీల వాళ్ళని కావాలంటే వాలంటీర్లను పేరు పెట్టి ఎందుకంటే ఆ జన్మభూమి కమిటీ అనగానే జలగలు గుర్తొస్తాయి జనానికి రక్తం పీల్చిన జలగలు గుర్తొస్తారు కాబట్టి అవి వాళ్ళను వాళ్ళకి వాలంటీర్లను ముద్ర వేసి బాగుంది పేరని వాళ్ళు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇవ్వాలనేది రేపు వస్తుంది ఆ మధ్య లోకేష్ కూడా అన్నాడు వాలంటీర్లు రేపు ఎవరున్నా మా వాళ్ళు చెప్పిన వాళ్ళకే స్కీమ్స్ ఇవ్వాలా మేము చెప్పిన వాళ్ళకే బెనిఫిట్స్ ఇవ్వాలా అనేది వాళ్ళు అంటూనే ఉన్నారు ఆ స్వభావం అందరికి తెలుసు పేరు మార్చొచ్చు జన్మభూమి కమిటీ సభ్యులు దాంట్లోకి వస్తారు అలాగే కింద వాళ్లకు ఆదాయం వచ్చేటట్టు అవినీతి పెరిగేటట్టు పూర్వం ఏది ఉన్నదో ఆ రోజులు మళ్లీ తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు అది మాత్రం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన శాచురేషన్ పద్ధతో లేకుంటే ఎవరి ఏమంటారు రికమెండేషన్లు కానీ అవినీతి కానీ కరప్షన్ ఫ్రీ పెట్టి అర్హతలు ఉన్న వాళ్ళందరికీ 100% ఇస్తున్న సిస్టమ్ ఏదైతే ఉందో అదైతే మొత్తం పోతుంది వాలంటీర్ అనే పేరు ఆయన అంటూ ఆయన ఎలాగో రాడు కానీ ఆయన కోరిక వస్తే వాలంటీర్ పేరు ఉంటుంది కానీ దాంట్లో ఉండేది మాత్రం జన్మభూమి కమిటీ సభ్యులే ఉంటారు అదే ఎంత దారుణం చూడండి మూడు పార్టీలు పెట్టారండి నేను చూశాను ఏ రోజైతే నేను ఇంతకుముందు అన్నట్టు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ద్వారా వాలంటీర్లతో ఇంట్లకు పంపించొద్దని ఇచ్చాడు అది ఎంత అడ్డం కొడుతుందో వాళ్ళకు భూమిరాంగ వెనక్కు తగులుతుందని గమనించినప్పటి నుంచి గంగవేరులు ఎత్తిపోయి ఆ రోజు నుంచి వరుస పెట్టేసి మేము వాళ్ళని వద్దన్నాం కానీ వీళ్ళ దగ్గర ఇవ్వద్దని లేదు కదా నేను ఒకసారి వాళ్ళని వద్దన్నాం కానీ 130,000 మంది మరి సచివాలయ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళతో ఇంటికి పోయించవచ్చు కదా ఇంకోసారి ఇది అంటున్నా కానీ ఎప్పుడైతే ఆయన చేసిన చంద్రబాబు నాయుడు చేసిన పనితో సెక్రటేరియట్కి వచ్చి వృద్ధులు చనిపోతే అది ఆసరా చేసుకుని ఆ చావును మళ్ళీ తీసుకొచ్చేసి దాన్ని రాజకీయం చేసి మా మీద వేయాలని చూసి రీజను చంద్రబాబే లక్షణంగా
సింపుల్ క్వశ్చన్. వాలంటీర్లు ఇళ్ళకొచ్చి ఇవ్వడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకుంటే 4-8 నెలల్లో 4-6 నెలల్లో ఎంత, ఎందుకంటే మనం రాగానే ఇమిడియట్ రాలే, 4-5 నెలలకు వచ్చారు కాబట్టి. ఇన్నాళ్ళు చేస్తున్న పని వాళ్ళు అదే, ఇన్నాళ్ళు చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఈ 1 నెలలో అయితే పోదుగా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఆయనకు లేదు, ఆలోచన లేదు. ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తారు? వాలంటీర్ సిస్టమ్ పెట్టడం అనేది కాదు, నువ్వు జన్మభూమి కమిటీ పెట్టావు, వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు. దాని ద్వారా మేము చేయించిన మంచి పనులు ఏమున్నాయి ఆ సిస్టమ్ ద్వారా, అవి ప్రజలకు ఎప్పుడైతే నేరుగా అందుతున్నాయో దానివల్ల వీళ్ళ వాలంటీర్లకు ఇంపార్టెన్స్ పెరిగింది, దానివల్ల ఆ సిస్టమ్ సక్సెస్ అయింది. తప్ప పర్సే ఏదో 2,60,000 మందిని పెట్టేందువల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెరగడం అనేది ఉండదు. 10 లక్షల మందిని పెట్టే పెరగదు. అదే నేను ఎప్పుడు అంటుంటా, వీళ్ళు కాదు బెనిఫిట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు.